తాళపత్ర నిధి. గణపతిని నిమజ్జనం చేస్తారెందుకు? పెద్ద పెద్ద విగ్రహాలతో రంగరంగ వైభోగంగా వినాయక చవితిని 9 రోజులు చేసి నదిలోనో సరస్సులోనో నిమజ్జనం చేస్తారు. దానికి ప్రధాన కారణం పూజ చేసిన వినాయక విగ్రహానికి యంత్ర ప్రతిష్టాపన ఉండకపోవటము. అలాగే ఉంచితే కొన్నాళ్ళకి విగ్రహ రూపురేఖలు మారవచ్చు, అది దోషం. దానితో పాటు గణపతిని అలా వీధుల్లోనూ ఉంచి పూజించటానికి దేశభక్తికి సంబంధించిన విషయం ఒకటి ఉంది. తొలుత బహిరంగంగా పూజలు చేసిన వాడు బాలగంగాధర తిలక్. హిందువులందరిది ఒకే మాటగా ఎలుగెత్తి చాటాలని, స్వాతంత్రం కావాలని ఉద్యమం నడిపించి వినాయక చవితిని వాడవాడలా బహిరంగంగా చేయమని చెప్పి దాన్ని ఆచరణలోకి తెచ్చినవాడు స్వతంత్ర సమరయోధుడు బాలగంగాధర తిలక్. అప్పటినుంచి గణపతి ఉత్సవాలు భారతదేశమంతటా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.